లేని రాష్ట్రం రాజధాని కూడా లేని రాష్ట్రం అనుభవజ్ఞుడని అధికారం ఇస్తే ఐదేళ్ల పాటు ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అడ్డగోలు పథకాలతో అప్పులతో మిగిలి చంద్రబాబు చలవతో అప్పులుగా అప్పుల కుప్పగా మిగిలిన రాష్ట్రం ఇది చాలాదన్నట్లు ఇప్పుడు జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఆంధ్రప్రదేశ్ను మరింత అప్పుల్లోకి నెడుతున్న ప్రమాదం కనపడుతోంది అప్పులు చేయడం తప్పు కాకపోయినా తప్పనిసరి తెచ్చుకున్న అప్పును ప్రజల ఉపాధి ఆదాయ మార్గాలను పెంచే ఉత్పాదక కార్యక్రమాలపై వెచ్చిస్తే వాటిని తిరిగి తీర్చగలిగే అవకాశం ఉంటుంది అలా కాక అప్పులు తెచ్చుకొని చక్కగా భోంచేస్తూ కూర్చుంటే హద్దు పద్దు లేకుండా జనాకర్షణ పథకాలకు ఖర్చు చేస్తూ ఉంటే అప్పుల విషవలయంలో చిక్కుకుపోతాం ఆదాయంలో అధిక భాగం అప్పులు వాటిపై వడ్డీ తెచ్చడానికే సరిపోతే అది వ్యక్తులైనా కుటుంబమైనా రాష్ట్రమైనా దేశమైనా సరే ఇక అప్పులే పుట్టని ప్రమాద స్థితికి చేరుకుంటాం అలవి మాలిన జనాకర్షణ పథకాలతో అధోగతి పాలైన అనేక దేశాలు ప్రపంచంలో ఉన్నాయి ఏడాది కాలంలో తీసుకుంటామని చెప్పిన అప్పుల మొత్తం నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలను జగన్ ప్రభుత్వం కేవలం ఐదు నెలల్లోనే తీసుకున్నదని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక స్పష్టం చేస్తున్నది ఈ అప్పులన్నీ సంక్షేమ పథకాలకు ఉద్యోగుల జీతపత్యాలకు సరిపోతే ప్రజల ఆదాయ ఉపాధి మార్గాలను పెంచే అవకాశం ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఏ దిశగా వెళ్తోంది అన్నదే ఈరోజు చర్చ కార్యక్రమం చర్చలో పాల్గొనేందుకు శ్రీ టీడీపీ నుంచి శ్రీ సప్తగిరి ప్రసాద్ జనసేన నుంచి శ్రీ కన్సర్ల బోస్ చార్టర్డ్ అకౌంటెంట్ కెఎస్ ప్రసాద్ ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు మరికొద్దిసేపట్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి ఈద రాజశేఖర్ రెడ్డి గారు కూడా మనకు అందుబాటులోకి రానున్నారు ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నటువంటి ఆర్థిక విధానాలు ముఖ్యంగా చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాల గురించి కొంత అవగాహన ఉండే ఉంటుంది మీకు ఖచ్చితంగాను రెండు రాష్ట్రాలకు సంబంధించి మీ క్లయింట్లు ఉంటారు కాబట్టి చార్టెడ్ అకౌంటెంట్గా మీరు ఉంటారు కాబట్టి ఇవి ఏ దిశగా ఆ రాష్ట్రాన్ని తీసుకువెళ్తున్నాయి అనేటువంటిది ఒక క్విక్ బ్రీఫింగ్ ఇవ్వండి సార్ ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి నమస్కారం అండి ప్యాన్లో ఉన్న పెద్దలకి నా కొలీగ్స్కి అందరికీ వెరీ గుడ్ ఈవివెనింగ్ మీతో కూడా ఫస్ట్ డిబేట్ తెలుగు భాషలో నా ఏమైనా తప్పులు దొరికితే క్షమించండి ఎందుకంటే మీకు భాష మీద మంచి పట్టుంది రెండోది ఏంటంటే అండి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం జీఎస్టీ పరిధిలో ఎన్నో సతమతమైపోతున్న సిచ్యువేషను అసలే కొనుక్కున్నాక దాని మీద తాటిపండు అనుకున్న ఈ కరోనా మూమెంట్ ఈ కరోనా మూమెంట్ అన్నదానికి ఏంటంటే ఫంక్షనింగ్ కరెక్ట్గా లేని వాళ్ళందరికీ ఒక పెద్ద ఎక్స్క్యూజ్ కింద కనబడుతుంది ఇందులో జాగ్రత్తగా పరిగణించవలసిన విషయాలు ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మార్చి ఇరవై రెండు దాకా అందరం చక్కగా పనిచేశాం పని చేయని దినాలు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో నైన్టీన్ ట్వంటీకి తీసుకుంటే జస్ట్ ఎనిమిది రోజులే అలాగే ఈ కమింగ్ ఈ పోనీ అక్కడి నుంచి మార్చి నుంచి మనం చూసుకుంటే పరిగణలోకి తీసుకుంటే మార్చి మనకి లాక్డౌన్ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా తీసుకుంటే అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టి దాంట్లో ఎఫర్బిఎం దీని ప్రకారం ఎంత తీసుకుందాం అనుకున్నారు బడ్జెట్లు ఎంత అప్పులు చేద్దాం అనుకుని చూస్తే అదేదో సక్సెస్ రేషియోలాగా విత్ ఇన్ నో టైం ఈ ఫైవ్ సిక్స్ మంత్స్ స్పాన్లోనే వన్ ఇయర్కి చేయవలసిన అప్పులన్నీ ఇక్కడ సక్సెస్ఫుల్గా చేశారు ఇక్కడ రెండు కారణాలు చాలా జాగ్రత్తగా గమనించాలండి మొదటిది మనకి ఉన్న శాపంగా పరిణమించిన సిచ్యువేషన్ ఏంటంటే ఒకటి జీఎస్టీ రెండోది ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ మన దరిద్రానికి అవ్వలేదు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అవ్వని కారణంగా ఈ సంక్షేమ పథకాలు పనికి ఆహార పథకంలాగా ఈ ఎలక్షన్స్ అయ్యేదాకా ఖచ్చితంగా ఇచ్చి తీరాలి ఇది రూలింగ్ పాలిటరీ పార్టీలో శాపం ఇది దీనివల్ల ఏం చేయాలంటే అసలే డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ లేకుండా ఎలా డ్రైవ్ చేయాలో తెలియని సిచ్యువేషన్స్లోంచి ఇదొకటి ఖచ్చితమైన కన్సిడ్రేషన్తో ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ కాకుండా దీన్ని ఒక ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ మాడ్యూల్లో తీసుకెళ్ళిపోతున్నారు ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కాకుండా సో ఇక్కడ దీంట్లో జిఎస్టీ విషయం చాలా జాగ్రత్తగా తీసుకుంటే మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు రాష్ట్ర వనరుల్ని కంపేర్ చేసుకుంటే అండి ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్మోస్ట్ వచ్చి ఉన్నాయి లాస్ట్ టైం ఫైనాన్షియల్ ఇయర్కి ముందు సంవత్సరాలు తీసుకుంటే ఆల్మోస్ట్ వీఆర్ రిసీవ్డ్ వాట్ ఎవర్ విఆర్ సపోజ్ టు రిసీవ్ ఎందుకంటే ఎక్సెస్ ట్యాక్సెస్ ఈ ట్యాక్సెస్తో మూమెంటరీగా ఎస్ రెవెన్యూకి బ్రహ్మాండంగా పరిపుష్టంగానే వస్తున్నాయి కానీ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను రెవెన్యూ ఏ విధంగా లాస్ అవుతుందో కూడా తెలుసుకోవట్లు గవర్నమెంట్ అసలు లాజిక్ వదిలేశారు మనం రీసెంట్గా పెట్టి పెంచిన పెట్రోల్ ధర ఒక రూపాయి అనుకుందాం మన కర్మగాలి మన కేసీఆర్ గారు చెప్పినట్టు రెండు వేల ఒక వందల కిలోమీటర్ల దగ్గర దగ్గర మనం బార్డర్ షేర్ చేసుకుంటాం స్ట్రైట్గా పెట్రోల్ మీద ఒక లీటర్కి ఇరవై ఐదు రూపాయలు రెవెన్యూ ఆటోమేటిక్గా గవర్నమెంట్ పాకెట్లోకి వస్తుంది కానీ ఈ మన పరివాహక ప్రాంతం రెండు వేల ఒక వందల కిలోమీటర్ల కారణంగా బార్డరింగ్ స్టేట్స్లో కార్లు కానీ వెహికల్ కానీ తీసుకెళ్ళి ఒక పెట్రోలు ఒక లీటర్ కొట్టించిన స్టేట్ రెవెన్యూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పోతుంది ఈ లాజిక్ మిస్ అవుతున్నారు ఇలాగా చాలా స్ట్రాటజికల్ పాయింట్స్ ఉన్నాయి ఇవన్నీ ఎలాబరేటివ్గా వెళ్తుంటే ఈ సంక్షేమ పథకాలు ఇవ్వద్దని ఎవరు చెప్పలేం ఎందుకంటే కరోనా పరిస్థితి దానితోడు కష్టకాలంలో ఉన్న మన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి నిజంగా చెప్తున్నాండి ఈ నవరాత్నాల వల్ల ఖచ్చితంగా జేబులో ఒక రూపాయి వచ్చింది ప్రజలకి లేని వాళ్ళకైతే ప్రజలకి నా దృష్టిలో అయితే వచ్చింది ఎందుకంటే ఈ కరోనా కాలంలో ఎవరు పనులు లేవు ఎవరు అప్పులు ఇవ్వలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ రెస్క్యూకి వచ్చిందనే చెప్పుకోవచ్చు కానీ దీనివల్ల ట్యాక్సులు కట్టిన ప్రతి ఒక్కరు వాడు కోరితే ఎందుకు కొని తెచ్చుకున్నట్టుగా అయింది పరిస్థితి సో దీనివల్ల అందరూ ఆలోచించవలసిన విషయం ఏంటంటే ట్యాక్స్లు కడుతున్న వాళ్ళకి ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది ఇవ్వాలి ఇది ఎక్కడంటే అండి మన ఇక్కడ కళ్ళ ముందు కనబడుతున్న రాష్ట్రాన్ని పరిగణలోకి తీసుకుని మాట్లాడడం చాలా సులువు కానీ దీనికి వెనకాల చేస్తున్న ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నడుస్తుంది జిఎస్టీ పరిధిలోకి ఏవైతే పనికొచ్చి తీసుకురావాలో ఆ పనికి వచ్చి తీసుకురాకుండా పనికి అన్నీ తీసుకొచ్చి స్టార్ట్ రాష్ట్రాలకు రావాల్సిన వాటాలని సక్రమంగా ఇవ్వకుండా ఎవడప్పుడు వాళ్ళు చేసుకోండి ఎవరి బాండ్లు రిలీజ్ చేసుకోండి అని ఏదేదో ఒక పథకాల కింద ఇప్పుడు ఉదాహరణకి తమిళనాడు గవర్నమెంట్లో ది హ్యాబ్ గివెన్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇలాంటి వాటికి తక్షణంగా రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి బాండ్స్ లోకి వెళ్తారు వెళ్ళినప్పుడు వాటికి రిటర్న్ ఆన్ రెవెన్యూ ఎందుకంటే అవి సిటీస్ వాటి మీద రెవెన్యూస్ ఆటోమేటిక్గా చేసుకోవచ్చు అది ఏంటంటే ప్రతిదానికి ఒక మంత్రం లాగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు చిన్న చిన్న రాష్ట్రాలు కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలకు కూడా అదే ఫామ్లో ఆప్ చేయమంటే ఇప్పుడు ఉదాహరణ గత ప్రభుత్వంలో తీసుకున్న అమరావతి బాండ్స్ కానీ ఇవన్నీ తీసుకుంటే దీస్ ఆల్ బికమ్ హ్యూజ్ ఎక్స్పెండిచర్ అన్ అండ్ బడన్ టు ద రెస్పెక్ట్ గవర్నమెంట్స్ సో ఈ వీటిని ఏ విధంగా అడ్రస్ చేస్తారన్నది చాలా ఇంపార్టెంట్ ఇవి అడ్రస్ చేయలేని సిచువేషన్స్లో వీళ్ళు వీళ్ళ ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఈ ప్రభుత్వం వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి ఈ పథకాలు నవరత్నాలు నాకు తెలిసి వీళ్ళు ఐదు సంవత్సరాలకి ప్లాన్ చేసుకుని దాన్ని షింక్ చేసి ముందుకే తీసుకొచ్చి నేను చెప్పాను కదా లోకల్ బాడీ ఎలక్షన్స్ అవ్వని కారణంగా ఇవి ఏ రోజుకి ఆ రోజు దాన్ని అనౌన్స్ చేసుకుంటూ ఇది ఏం చేశారంటే మొత్తానికి నెత్తి మీద కూర్చుని కొమ్మనరుక్కునే పరిస్థితి వచ్చింది ఓకే ఇది నేను ఇస్తున్నాను ఐ మేబీ రాంగ్ ఐ మేబి మన బోస్ గారు